పెడతారండి. ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చి అకాడమీకి చూడండి, డిఎస్ కూడా వస్తుంది, డిఎస్ వస్తుంది కాబట్టి అర్థం చేద్దాము. ఉద్యోగాలు అంటే పెట్టచ్చు. లాలపేట గ్రామంలో స్వాతంత్రం వచ్చినప్పటి సందు కూడా గ్రామ పంచాయతీ లేకపోవడం, ఇప్పుడున్న సర్పంచ్ గారు మధుసూదన్ రెడ్డి అన్న గారు, రామరెడ్డి సార్ రామరెడ్డి అన్న గారు కృషి చేసి గ్రామస్తులు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ మరి ఈ యొక్క నూతన గ్రామ పంచాయతీ నిధులను సేకరించి మరి గ్రామ పంచాయతీ పూర్తి చేసిండు. వారికి గ్రామ పంచాయతీ పాలక వర్గానికి, డిప్యూటీ సర్పంచ్కు, వార్డు మెంబర్లకు, గ్రామ పెద్దలకు, అధికారులకు కూడా నా యొక్క ధన్యవాదాలు
ఏదేమున్నా మనమందరం కూడా ప్రజలకు సేవకులం. అధికారులైనా పాలకవర్గమైనా ప్రజాప్రతినిధులైనా వాళ్ళందరం కలిసి చేసేది గ్రామాభివృద్ధి అనుకోండి, పేదల అభివృద్ధి, పేదల సంక్షేమం. కాబట్టి మనమందరం రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాలు చేసుకొని ఇవాళ అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పోవాల్సిందిగా నేను ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా, మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇతర ప్రతిపక్షాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఈయన పార్టీలకు అతీతంగా మనం వీటికి రావడం జరిగింది. ఈ యొక్క సచివాలయ కార్యక్రమాలను ప్రారంభం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇవాళ రాబోయే కాలంలో కూడా లాలపేటకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. నా సొంత నిధులతో కూడా కొంత ఈ గ్రామానికి అవసరమైంది. చిన్న గ్రామం కాబట్టి ఏదైనా మహిళలకు ఉపయోగపడేది కానీ గ్రామానికి ఉపయోగపడేవి కానీ గ్రామస్తులందరూ నిర్ణయించుకుంటే నేను తప్పకుండా ఒక పని చేసి పెడతానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.